ఎందుకు తండ్రి ఈ పరిస్థితి ఈ సమాజంలో ఎందుకు వచ్చిందంటే ఒకసారి బైబిల్లోకి వెళ్దామండి. ఈ రోజు సమాజంలో జరుగుతున్న ఈ ప్రతి ఘోరానికి సమాధానం తన పిల్లలకు మెలకువనివ్వటానికి దేవుడు ఎప్పుడో చెప్పాడు. జగత్తనైనా జగత్తనైనా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులైనంత వరకు మీరు ఎలా ఉండాలి, అలా ఉండకపోతే ఏమైపోతారు, ఒకవేళ మీరు విషం కక్కే పావులైతే నేను చేసిన ప్రకృతి స్పష్టమైనది పవిత్రమైనది మంచిది అది మంచిదిగా ఉన్నట్టు దేవుడు చూశాను. మరి మనుషులు చేసినవి అవి కల్తీగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనిషి మనిషిని నమ్ముతున్నాడు తప్ప మనిషి దేవుణ్ణి నమ్మటం లేదు. మనిషిని దేవుడు నమ్మితే ఆ దేవుడు చెప్పిన మాటలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఏమున్నాయో చూస్తే ఎందుకు అతను మనం నమ్మాలో, ఒక తండ్రి పడుతున్న బాధ ఏంటో, ఆయన కడుపులోని ఆవేదన ఎలా వెళ్ళగొక్కుతున్నాడో. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనములు అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇలాగు చెబుతున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని మనుషుల చేత చేయబడిన కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలేయగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. 14వ వచనం 16వ వచనం యోబు గ్రంథం 20వ అధ్యాయం 14-16 వచనాలు ఆయనను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారికి లోపట నాగుపాముల విషమగును. ఏ మానవుడు తయారు చేసిన దానిని నమ్ముకొని దేవుని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీ లగ్జరీ లైఫ్ కోసం, నీ కూల్ డ్రింకుల కోసం, నీ మత్తు మందుల కోసం, నీ డ్రగ్స్ కోసం మనుషులు చేసిన కృత్రిమం నువ్వు ఎంతమందినైనా చంపచ్చు, నిన్ను ఎలా చంపుతాడో చూడు. ఇక్కడ ఏమన్నాడు, అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, ఆహారం వాళ్ళు ఏదైతే తింటున్నారో అది కుళ్ళిపోతుంది, అది వారి లోపట నాగుపాముల విషం. 16వ వచనం వారు కట్ల పాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 23వ వచనం పాము నాలుక వలే వారు తమ నాలుకలను వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషం. మందులు కల్తీ, ఆహార పదార్థాలు కల్తీ, బియ్యం కల్తీ, నూనె కల్తీ, ఏమనంటారండి. మరి వీళ్ళందరూ ప్రజలకి ఇలాంటి విషాహారాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్న వస్తువులు మంచివో కాదో చూడడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రివర్యుడు చైర్ మీద కూర్చుంటాడే. రాష్ట్రంలో ఉన్న పిల్లలకు, దేశంలో ఉన్న తన పిల్లలకు భద్రత కల్పించడానికి, అన్యాయాలు అక్రమాలు ప్రజల మీద జరగకుండా ఉండడానికి ఒక హోమ్ మినిస్టర్, ఒక రెవెన్యూ మినిస్టర్, ప్రజా భూములను ఎవడో తీసుకోకుండా ప్రభుత్వ భూములు పేదలకు పంచడానికనే ఒకనాడు నిర్ణయం తీసుకునేది జాగ్రత్తగా దాస్తే బినామీ పేర్ల మీద హెక్టార్ల భూమిని దొంగతనంగా వాళ్ళ పేర్ల మీద, దానికి ఒక రెవెన్యూ మినిస్టర్, ఒక వైద్యానికి ఒక మినిస్టర్, ఒక ఆహారానికి ఒక మినిస్టర్, ఒక పెట్రోల్కి ఒక మినిస్టర్, ఒక రవాణాకు ఒక మినిస్టర్. వీళ్ళందరూ ఎలక్షన్ ముందు ప్రజల దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా, వాటర్ దేవుళ్ళు చంపేస్తాం మిమ్మల్ని మా కోటేజ్ గెలిపిస్తే. ఏమంటారు ప్రజల దగ్గరికి వచ్చి, వాటర్ దేవుళ్ళు మా కోటేయండి విషంగకి చంపేస్తాం మిమ్మల్ని. వారి పెదవుల కింద సర్ప విషం. నువ్వు చేస్తున్న ఈ దురాగతాలకు యాక్షన్ తీసుకోవలసిన నువ్వే. తప్పు చేస్తే దేవుని చట్టం చంపేస్తాడు రే మిమ్మల్ని చంపేస్తాడు. అందరినీ ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నీ అధికారం నీ వెంటున్నా, ఈ చట్టాన్ని నీ చట్టంగా మార్చుకున్నా, నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో నీ పిల్లలు నీ ఘోరాలు బయటకు రాకుండా మార్చుకున్నా, దేవుని చట్టం ఒకటి ఉంది. నీ పెదవులకుందున్న సర్ప విషయాన్ని ప్రజలపై చిమ్మిస్తే నిన్ను చంపేస్తాను రా నేను అన్నాడు దేవుడు, చంపేస్తాను నేను. కీర్తనలు 109:18 తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ల వలే వాని కడుపులో చొచ్చి ఉన్నది, వాని కడుపులోకి పోయింది, తైలము వలే వాని ఎముకలలో చేరి ఉన్నది, వాని ఎముకలలో చేరిపోయింది.
మనుషులు కక్కుతున్న ఈ బడా వ్యాపారులు దొంగ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి చెప్తున్నాడు దేవుడు ప్రజల్లోకి చొరబడిపోతుంది అది ఎలా చొరబడిపోయి ఏమైపోతుందట చంపేస్తాను ఏలికలు దేవుని మాట వినటం లేదు ఆ ఏలికలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు నా మాట వినటం లేదు వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు పాముల్లా విషంగక్కితే ఆ విషాన్ని నువ్వు తింటున్నావు అవి పళ్ళు అనుకుంటున్నావు నువ్వు మందులు అనుకుంటున్నావు నువ్వు నీ ఆకలి తీర్చట కొరుకున్నావు నీ చావును తేవటానికి అవన్నీ నీ దగ్గరికి వచ్చాయి ద్వితీయోపదేశ కాండ 32వ అధ్యాయం 33వ వచనం వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషం నాగుపాముల క్రూర విషం ద్రాక్షారసం అనుకుంటున్నావా వైన్ అనుకుంటున్నావా విస్కీ అనుకుంటున్నావా బ్రౌన్ షుగర్ అనుకుంటున్నావా కైని అనుకుంటున్నావా చదువమ్మా వారి ద్రాక్షారసము మత్తు కోసం నువ్వు పుచ్చుకునేది జ్యూస్ గానే నీకిచ్చింది నీ రక్తాన్ని నీ శరీరాన్ని బాగు చేయటానికి కానీ నువ్వు దాన్ని కృత్రిమం చేస్తున్నావు చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా వారు తాగుతున్న దీనిని బట్టి వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు క్రూర సర్పముల విషము 8:14 మన మేల కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారముగల పెద్ద పెద్ద పట్టణాల్లోకి వెళ్ళిపోదాం అక్కడే చచ్చిపోదాము రండి యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేయటం వలన మన దేవుడైన పరలోకపు తండ్రియే మనకు విష జలములు త్రాగించుచున్నాడు దేవుడు చేసిందొద్దు మనుషులు చేసింది కావాలి జాగ్రత్త